అక్కినేని వారసునిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నటుడు అక్కినేని నాగచైతన్య. జోష్ మూవీతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ అనుకున్నంత సక్సెస్ని అందుకోలేకపోయారు. ఆ తర్వాత సమంత అలానే నాగచైతన్య కలిసి నటించిన ఏం పై చేసావో సినిమా అయితే నాగచైతన్యకి మంచి గుర్తింపుని తెచ్చిపెట్టింది. ఈ సినిమా తర్వాత వీళ్ళిద్దరూ ప్రేమలో పడి 2017లో పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. తాపీగా సాగిపోతున్న వీళ్ళ వివాహ బంధంలో విభేదాల కారణంగా 4 సంవత్సరాలు కలిసి ఉండి 2021లో సమంత అలానే నాగచైతన్య డివోర్స్ని అనౌన్స్ చేశారు. వీళ్ళ ఫ్యాన్స్ అయితే ఈ విషయాన్ని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. మళ్ళీ కలుస్తారని చాలా మంది ఆశిస్తున్నారు కూడా. అయితే సమంతతో డివోర్స్ తర్వాత నాగచైతన్య గూఢచారి సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నటి మోడల్ అయిన శోభిత దుల్లిపాలతో ప్రేమలో ఉన్నారు. వీళ్ళిద్దరు వెకేషన్స్కి వెళ్తూ వీళ్ళ ఫొటోస్ ఎప్పటికప్పుడు బయటకు వచ్చినప్పటికీ అఫీషియల్గా ఎదురు ఎప్పుడూ అనౌన్స్ చేయలేదు. అయితే ఈరోజు నాగార్జున గారి ఇంట్లో చాలా ఘనంగా శోభిత అలానే నాగచైతన్య ఎంగేజ్మెంట్ జరగబోతుంది. త్వరలోనే వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారంట. ఈ విషయాన్ని స్వయంగా ఎంగేజ్మెంట్ తర్వాత నాగార్జున గారు అఫీషియల్గా అనౌన్స్ చేయబోతున్నారంట. ప్రస్తుతం నాగచైతన్య శోభిత ఎంగేజ్మెంట్ న్యూస్ అయితే సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.